అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ టు శేష్, అంటే హీ వాజ్ ఆల్వేస్ ఫర్ అస్. అండ్ తనకు యాక్చువల్గా నేను నిన్నగాక మొన్న కాల్ చేశా, హీ వాజ్ ఇన్ ముంబై. తను యాక్చువల్గా వాళ్ళు వచ్చేది ఉండిందో కూడా లేదో నాకు తెలియదు ఇన్ హిస్ స్కెడ్యూల్, బట్ హీ సెడ్ లేదు ఆంటీ ఐ విల్ కమ్, నేను వస్తాను, ఐ విల్ బీ దేర్ అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మై ప్రొడ్యూసర్స్ వీరం సుధాకర్ రెడ్డి గారు అండ్ బొగ్గారం వెంకట శ్రీనివాస్ గారు అండ్ వంకాయలపాటి మురళీకృష్ణ గారు. అంటే ఓ షిట్, స్విచ్ ఇట్ ఆఫ్ నో. సో ఎలాంగ్ విత్ దెమ్ శివాని అండ్ శివాత్మిక కూడా ప్రొడ్యూసర్స్ ఈ మూవీకి. అండ్ పవన్ గారు చెప్పినట్టుగా ఇది ఫ్యామిలీ. వి లివ్ ఇన్ సినిమా, వి అదే వి ఈత్ సినిమా, వి స్లీప్ సినిమా, వి ఈత్ సినిమా అన్నట్టు. ఇది తప్ప ఇంకేం తెలీదు. ఇందులోనే చాలా పోగొట్టుకున్నావు, వచ్చింది అలాగే వచ్చింది, పోయింది అలాగే ఉంది, దట్ ఈస్ సినిమా. ఈ సినిమాకి మటుకు అంటే ఇంతకుముందు చాలా సినిమాలు చేసాము, లాట్ ఆఫ్ టెన్షన్ ఉండింది, కానీ ఈ సినిమాకి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంది నాకు, బికాస్ ఇది నేను డైరెక్షన్ కూడా చేశాను. అండ్ తను చెప్పినట్టు శేషు తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ అంటే, ఇప్పటికే జీవిత గారు చాలా చేస్తున్నారు, చాలమ్మా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ లైక్ వాట్ ఐ సీఈస్ ఒక లేడీగా ముందుకొచ్చి ఎక్కువ కనబడ్డా, ఎక్కువ పనిచేసినా కూడా అందరూ అంత గొప్పగా ఎంకరేజ్ చేయడం లేదు, దట్ ఐ మస్ట్ సే. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు అగ్రీ, బట్ స్టిల్ ఐ వాంట్ all the women to fight it out. And endukante aadavallu talchukunte edanna cheyagalarani nen chaala strong ga believe chestanu. Whatever comes, we are ready to face, we will face it. And andaru cheppinattuga ee cinema chaala kashtapadi teesam, mee andarki nachutundani. And inkoti entante ippudu ee pandemic tarvata OTT kandra alavadu padipoyaru, theaters ki evaru raaru unless and until ఒక ఏదో సంథింగ్ చాలా పెద్ద గ్రాండ్గా, లేదు లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉండే ఫిల్మ్స్కే థియేటర్స్కి వస్తారు, ఇలాగ రకరకాలుగా ఎన్నో వింటున్నాం. కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మంచి సినిమా చూడడానికి తప్పకుండా మీరు అందరూ వస్తారు. అలాగే ఇంతవరకు రాజశేఖర్ గారి సినిమాలన్నీ చూసారు, ఒక అక్క మొగడు అవ్వచ్చు, ఒక సింహరావచ్చు అవ్వచ్చు, ఒక గోరింటాక్ అవ్వచ్చు, వాట్ ఎవర్. అలాగే దిస్ ఈజ్ అ ఇమోషనల్ సెంటిమెంటల్ ఫిల్మ్ విచ్ విల్ మన హార్ట్స్కి చాలా దగ్గర ఉండే సినిమా, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. ప్లీజ్ May 20th ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్. అండ్ అలాగే రాజశేఖర్ గారు అన్నట్టు ఒకసారి వచ్చి చూసి ఆ తర్వాత నచ్చితే మిగిలిన వాళ్ళకి చెప్పండి, ఆ మాట విని అందరూ వచ్చి మూవీ చూడండి. ఎందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మీ అందరికీ సినిమా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శేష్. అండ్ అలాగే ఆల్ ద టెక్నీషియన్స్, అనూప్ గారు, ద ఆర్టిస్ట్, అందరూ కూడా పేరు పేరున నేను ఐ రియలీ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ ద టైమ్, ఎందుకంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాం కాబట్టి. ఈ మూవీలో నాతో పనిచేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత సినిమాలాగా ఒక ఫ్యామిలీలాగా అందరూ చేశారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ.